హైదరాబాద్ వాసులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి డబుల్ డెక్కర్ బస్సెస్ హైదరాబాద్ కు రీచ్ అయ్యాయి. ఇవి ఎలక్ట్రికల్ బస్సెస్ అని చెప్పాలి. యాక్చువల్ గా 65 సీట్లతోటి ఉన్నటువంటి ఈ బస్సు ని ఇప్పుడు ప్రస్తుతం మనం అందులోనే జర్నీ చేస్తున్నాము. నక్లెస్ రోడ్ లో ఎప్పుడు నిజాం కాలం నాడు స్టార్ట్ చేసినటువంటి డబుల్ డెక్కర్ బస్సులు 2003 వరకు కూడా హైదరాబాద్ వాసులకు అలాగే రాష్ట్రంలో నుండి ఇతర ప్రయాణికులకు కూడా సేవలు అందించాయి. ఆ తర్వాత అవి స్టాప్ అయిపోయాయి. మళ్ళీ ఒక నెటిజన్ ఎవరు అడిగినటువంటి రిక్వెస్ట్ కి కేటీఆర్ గారు స్పందించి ఈ బస్సెస్ ని ఏర్పాటు చేశారు. ఫార్ములా ఈ రేస్ సందర్భంగా 11వ తారీఖు ఫార్ములా ఈ రేస్ ఉంది మన హైదరాబాద్ లో. చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది మనకు. సో అలాంటి దానికోసం ఈ బస్సెస్ తెప్పించారు ఇమీడియట్ గా అని చెప్పి తెలుస్తుంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా తమిళనాడు అని తెలుస్తుంది. అలాగే తమిళనాడులో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి బస్సుల్ని మొత్తం 6 బస్సెస్ మన వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు మన గవర్నమెంట్ నుంచి. ప్రస్తుతం మాత్రం 3 బస్సులు మన హైదరాబాద్ కు రీచ్ అయి ఉన్నాయి. ఇప్పుడు మనం చూసినటువంటి కింద పార్ట్ లో మొత్తం 30 సీట్స్ కింద ఉన్నాయి. 35 పైన సీట్స్ కనిపిస్తున్నాయి. చాలా ఫీచర్స్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. దాదాపు 2,08,00,000 వరకు ఈ బస్సు ఒక్కొక్కటి కాస్ట్ అయినట్టు తెలుస్తుంది. చాలా బాగుంది బస్సు అయితే. వ్యూ మనం మొత్తం గ్లాస్ డోర్స్ ఉన్నాయి కాబట్టి వ్యూ కింద నుంచి చూడొచ్చు, లేదా పైన అయితే కంప్లీట్ గా కూర్చొని కూడా చూసేదానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, ఏదైనా ఎమర్జెన్సీ అయితే స్టాప్ బట్